ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ రోజు దేవుని వాక్యము నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్ గార్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నైన్ ట్వంటీ త్రీ ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఏది లేదు మరి ఆయనను విశ్వసించిన వారికి ఆయనపై ఆధారపడి జీవిస్తున్న మనకు కూడా ఏది కూడా అసాధ్యము కాదు అని ఈరోజు దేవాతి దేవుడు ఈ యొక్క లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు ఈ నా దేవుణ్ణి నమ్ముకున్న మనకు కొన్నిసార్లు అపజయాలు ఎందుకు ఎదురవుతున్నాయి శ్రమలలో నుండి కొన్నిసార్లు మనము బయటపడలేకపోతున్నాము ఎందుకు అని కృంగిపోతున్నాం ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా ఎందుకు మనకు స్వస్థత కలగడం లేదు అంటే మనము నమ్మడం లేదేమో పైకి నమ్మినట్లుగా కనిపించిన లోపల ఎక్కడో ఒక మూల అనుమానం దాగి ఉందేమో అందునిమిత్తమునే మనం దేవుని నుండి వచ్చు ఆశీర్వాదములను చూడలేకపోతున్నామేమో అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని లేఖనములు సెలవిచ్చిన విధంగా మన యొక్క బాధల నిమిత్తము మన శ్రమలను బట్టి మన ఉద్యోగం కొరకు ఆరోగ్యం కొరకు గర్భఫలం కొరకు ఏదో ఒక విధంగా అవి నెరవేర్చబడాలి అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా దేవుడు తప్పకుండా చేస్తాడు ఆయన మాత్రమే చేయగలడు అని మనము విశ్వసించాలి అలా కాకుండా చర్చికి వెళ్తే అనుకున్నవి అవుతాయంట ఎంతటి అనారోగ్యమైన తగ్గుతుందంట అని ఏదో నామకార్థంగా వెళ్తే నీకు కార్యము జరగదు నా ఏసయ్య ఖచ్చితంగా కార్యం చేయగలడు ఆయనకు అసాధ్యం కానిదంటూ ఏది లేదు ఆయన తప్ప తప్పక నాకు సహాయము చేస్తాడు అని పూర్ణ విశ్వాసముతో పూర్ణ ఆత్మతో నీవు నమ్మినప్పుడు నీవు కూడా ఏదైనా చేయగలుగుతావు ఎంతటి అద్భుతాన్నైనా నీవు చూడగలుగుతావు ఈరోజున దేవుడిచ్చిన లేఖన భాగమును మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు యేసయ్య ఈ యొక్క మాటలను మూగా చెవిటి దయం పట్టినటువంటి వ్యక్తి యొక్క తండ్రితో చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు ఒక చిన్నవానికి మూగా చెవిటి దయం పట్టి ఉండగా అతని తండ్రి ఏసైనా ఆశ్రయించి ఆ అపవిత్రాత్మ నుండి తన కుమారునికి విడుదల దయచేయమని ప్రాధేయపడ్డాడు అందుకు ప్రభువు అతనితో నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నప్పుడు వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను అప్పుడు ఏసయ్య ఆ చిన్నవానికి మూగా చెవిటి దయ్యము నుండి విడుదల దయచేసెను ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో కూడా నమ్మకం ఉన్నట్లయితే మనకి కూడా దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఈ రోజున నీవు కూడా నీ కుటుంబం మారు మనసు పొందాలని కోరుకుంటున్నావేమో నీ భర్తలో లేదా నీ భార్యలో నీవు మార్పు రావాలని ఆశిస్తున్నావేమో నీ కుమారులు నీ కుమార్తెలు మార్పు చెందాలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ వారు ఎంతకీ మారడం లేదని దిగులు పడుతున్నట్లయితే వారు కూడా ఆ చిన్నవాని వలె మూగ చెవిటి దయ్యం పట్టిన వారితో సమానం ఎందుకంటే వారు ఈ లోక సంబంధులతో స్నేహం చేస్తూ అపవాది యొక్క మాయలో పడి జీవిస్తుంటారు కాబట్టి వారికి ఎన్నిసార్లు దేవుడి మాటలు చెప్పినా వినపడవు నోటితో దేవుని మాటలను పలకరు వారు విననప్పుడు విశ్వసించినప్పుడు నీవు విశ్వసించు నా కుటుంబం మారుతుంది రక్షణ పొందుకుంటుంది అని నీవు నమ్ము ఈ రోజుల్లో అనేక మంది భార్యలు తమ యొక్క భర్తలో మార్పు కొరకు మారు మనసు కోసం ప్రయత్నిస్తుంటారు తన తాగుడు బానిస నుండి విడుదల పొందాలని మంచి వ్యక్తిగా మారి దేవుని కొరకు జీవించాలని వారు ప్రయాసపడుతుంటారు అదేవిధంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం పిల్లలు తల్లిదండ్రుల కోసం తాపత్రయపడతారు నీవు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా నీ కోసమే లేదా తోటి వారి కోసమో ప్రార్థిస్తున్నా కార్యం జరగడం లేదా అయితే ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే అంటున్నాడు మరి నమ్ముతున్నావా దేవుడు తప్పక నాకు కావలసిన వాటిని ఇవ్వగలడు అని విశ్వసిస్తున్నావా ఒకవేళ నమ్మకం లేకుండా ఉన్నట్లయితే నమ్మకపోతుంటే నీవు కూడా ఆ చిన్నవాణి తండ్రి వలె అడుగు నాలో అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని దేవునికి ప్రార్థించు ఎందుకంటే నీ యొక్క అపనమ్మికని నీకు రావాల్సిన ఆశీర్వాదాలను ఆపగలదు నీ అవిశ్వాసము మూలంగానే నీవు అద్భుతాలను చూడలేకపోతున్నావు అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఒక్క వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనం ఎంతగా ప్రార్థిస్తున్నా ప్రతి వారం చర్చికి వెళ్తున్నా మనం కోరుకున్నవి పొందుకోలేకపోతున్నామంటే అనుకున్న వాటిని సాధించలేకపోతున్నామంటే మనలో ఏమైనా అవిశ్వాసం ఉందేమో ఉంటే దేవుని అడుగుదాం మాలో ఉన్న అవిశ్వాసం తీసివేయమని దేవుని బిడ్డలైన మనకు ఆయన విశ్వసించి నమ్మకం కలిగి జీవిస్తున్న వారముగా ఉన్న మనకు ఏదైనా సాధ్యమే అని నమ్మాలి విశ్వాసము కలిగి ఉండి ఆయనకు ప్రియులుగా జీవించాలి అప్పుడు మనం కూడా ఆ చిన్నవాణి తండ్రి చూసిన అద్భుతమును చూడగలుగుతాము మన కుటుంబములో మన ఆరోగ్య విషయంలో కార్యాన్ని చూడగలుగుతాము ఈ లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా కృపగల దేవ జీవం కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ ఉన్నతమైన స్థలములపై నివసించు దేవా నిత్యము మమ్మల్ని చూచుచున్న మా ప్రియ ప్రభువ మీకు వందనాలయ స్తోత్రాలు ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభ్వా తండ్రి నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నారు ప్రభ్వా అవునయ్య మేము నమ్మక విశ్వసించక తండ్రి మేము ఇప్పటి వరకు ఉన్నాము ప్రభ్వా తండ్రి రోజున మీరు మాతో మాట్లాడారు ప్రభ తండ్రి మీ పైన నమ్మకము కలిగి విశ్వాసము కలిగి మీకు ప్రియులుగా జీవించి మీరిచ్చు ఆశీర్వాదములను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం అపనమ్మిక మాలో ఉంటే తీసివేయమని అవిశ్వాసము మాలో ఉంటే దాని నుండి విడుదల దయచేసి చేయమని ఎల్లప్పుడూ మీ పైన విశ్వాసము అయా నమ్మకము కలిగి ఉండే మనస్సు మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభు తండ్రి ఇప్పుడే ఈ క్షణ బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను మీరు జరిగించండి అయ్యా అయా ముఖ్యంగా వారి మనస్సును మార్చండి ప్రభు తండ్రి అడుగుచుండగా అడుగు వాటన్నిటికన్నా ఊహించిన వాటన్నిటికన్నా అత్యధికముగా మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం అనారోగ్య సమస్యలను తీసివేయండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలను మార్చండి ప్రతి బలహీనతను తీసివేయండి అయా వారి ఎముకలను మీరు బలపరచండి నడవలేని వారికి నడకను అయా తండ్రి చూడలేని వారికి చూపును దయచేయండి అదేవిధంగా ప్రభ్వ తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాన న్యాయము తీర్చండి మీరే తల్లివై తండ్రివై ఆదరించండి బలపరచండి అయా వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రవ్వ అయా శారీరకంగా వారిని మీరే తండ్రి ఆదరించండి అదేవిధంగా నా ప్రభ ఆత్మానుసారమైనటువంటి జీవితం వారు జీవించిన కృపను చూపండి తండ్రి ఎంతో ఆదరణ లేక నెమ్మది లేక అయ్యా ఉన్నటువంటి బిడ్డలకు ప్రభా మీ యొక్క ఆదరణను నెమ్మదిని శాంతిని సమాధానాన్ని మీరు దయచండి గృహముల్లో ఉన్న సమస్యలన్నిటిని తొలగించండి అయా మరి తండ్రి ఒకరినొకరు తండ్రి ప్రేమించే మనస్సును దయచేయమని వేడుకుంటున్నాం ఆర్థిక సమస్యల అప్పుల భారాల నుండి విడుదల దయచండి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలమును దయచేయండి గర్భిణీ స్త్రీలను దీవించండి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి డెలివరీ సమయంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజునకు తండ్రి గృహము కొరకు వేడుకుంటున్నారో గృహము లేక బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా మీరే వారికి గృహమును ఏర్పాటు చేయమని వేడుకుంటు పెన్షన్ కొరకు అప్లై చేసిన బిడ్డలకు పెన్షన్ వచ్చేలాగున దీవించండి అదేవిధంగా ప్రభా జాబ్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి మంచి జాబ్ను బిడ్డలకు మీరు అనుగ్రహించండి మీకు మహిమకరంగా బిడ్డ జీవించే కృప వారికి దయచేయమని వేడుకుంటున్నాం మ్యారేజ్ నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డలకు తండ్రి అయా మీరు తండ్రి సిద్ధపరిచినటువంటి సమయానికి మ్యారేజ్ అవుటకు సహాయం దయచండి అదేవిధంగా ప్రభ సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి దేశాన్ని అధికారులు దీవించండి అయా తన మీ జ్ఞానము మీ కృప మీ యొక్క కాపుదలు ఎల్లప్పుడూ మా భారతదేశం పైనను మా తెలుగు రాష్ట్రాల పైనను ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం అదేవిధంగా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి యవనస్తులను మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి అదేవిధంగా ప్రభు వారి వెళ్తున్న మార్గాలను సరాలము చేయండి అయా తండ్రి మీ పరిచర్య చేస్తున్న దైవజనులను దైవజనురాలను సువార్థికులను సువార్తికులను మీరు దీవించి ఆశీర్వదించమని చేస్తున్న పరిచర్యను నూరంతల ఫలమును వారికి దయచేయమని నశించిపోతున్న ఆత్మల పట్ల దయచేయమని వేడుకుంటున్నా ఇంకా ఎటువంటి సమస్యలతో ఉన్నప్పటికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నప్పటికీ వాటన్నిటి నుండి బిడ్డలకు స్వస్థతను విడుదల దయచేయమని వేడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాదుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దేవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపును గాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిబాగసులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి తెరపరచును కాక